నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనతో ఉన్నారు వెంకటేశ్వర్లు, ఏపీ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్, భారత్ యూనివర్సిటీ. అసలు భారత్ యూనివర్సిటీ ఎక్కడుంది, ఎలాంటి కోర్సులు అందిస్తోంది, ఎలాంటి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, తదితర వివరాలు మనతో చర్చించేందుకు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. యాక్ టీవీ ప్రేక్షకులకు మొదటగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సార్ మా తరఫున, అదేవిధంగా మా ప్రేక్షకుల తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా చెప్పండి, అసలు భారత్ యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు, దీని గురించి వివరించండి. భారత్ యూనివర్సిటీ అనేది 1984లో, అంటే ద ఫస్ట్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద నేమ్ ఆఫ్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1984. 1984 సంవత్సరంలో భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజీగా స్టార్ట్ అయ్యి, తరువాత 1984 సంవత్సరంలో భారత్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్గా పరిణతి చెందింది. అదేవిధంగా 2002లో డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ఇది పరిణతి చెందింది. పరిపాలనా సౌలభ్యం కోసం భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా మిగతా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, డెంటల్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఫార్మసీ కాలేజీలు అనేది జరగటం జరుగుతుంది. అదేవిధంగా భారత్ యూనివర్సిటీలో ఉండేటువంటి వివిధ కాలేజీల గురించి వివరిస్తారు. భారత్ యూనివర్సిటీలో ఇవన్నీ వచ్చేసి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కన్సిస్ కలిగి ఉంటుంది. భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో వచ్చేసి 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 1 బాలాజీ మెడికల్ కాలేజ్, లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్, టాగూర్ మెడికల్ కాలేజ్. అదేవిధంగా బాలాజీ డెంటల్ కాలేజ్, లక్ష్మీనారాయణ డెంటల్ కాలేజ్, టాగూర్ డెంటల్ కాలేజ్, బాలాజీ ఫార్మసీ కాలేజ్, బాలాజీ ఫిజియోథెరపీ కాలేజ్, బాలాజీ డెంటల్ కాలేజ్, అదేవిధంగా వచ్చేసి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, అదే అవే కాకుండా 6 అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ టాగూర్ ఇంజనీరింగ్ కాలేజ్, లక్ష్మీమాల్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి సంస్థలు భారత్ యూనివర్సిటీలో ఉన్నాయి. రైట్ సార్, అదేవిధంగా భారత్ యూనివర్సిటీ కలిగి ఉండేటువంటి జాతీయ అంతర్జాతీయ గుర్తింపుల వివరాలు ఏంటి? భారత్ యూనివర్సిటీ వచ్చేసి అండర్ సెక్షన్ 3 యూజీసీ యాక్ట్ 1956 ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క రికగ్నైజేషన్. అదేవిధంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్, తర్వాత నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ ఏ గ్రేడ్ కలిగి ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ వారు ఇచ్చేటువంటి గుర్తింపు NIRF నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్స్లో భారత్ యూనివర్సిటీ సంవత్సరం 36వ ర్యాంకును పొందడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఒక సాంకేతిక విద్యను గుర్తించేటువంటి అబెట్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ ద్వారా కూడా భారత్ యూనివర్సిటీ అనేది గుర్తింపు పొందడం జరిగింది. చెప్పండి. అవే కాకుండా బెస్ట్ ప్లేస్మెంట్ యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి బెస్ట్ ఫ్యాకల్టీ యూనివర్సిటీ, ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఇది పేరెన్ని కలిగిన యూనివర్సిటీ అని చెప్పగలం. భారత్ యూనివర్సిటీ అందించే వివిధ కోర్సుల వివరాలు చెప్పాలి. భారత్ యూనివర్సిటీ వచ్చేసి దరిదాపు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 19 ఇంజనీరింగ్ కోర్సెస్ని ఇస్తుంది. వాటిలో వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ విత్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, అదేవిధంగా సిఎస్సి మెకానికల్, సివిల్, ఐటీ, ఈ రిమైనింగ్ 3EEE లాంటి కోర్సు, నానో టెక్నాలజీ, జెంటికల్ ఇంజనీరింగ్ లాంటి వివిధ కోర్సులు భారత్ యూనివర్సిటీ అందిస్తుంది. అంటే ప్రధానంగా ఈ కోర్సులు ఏ కోర్సుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి కొంచెం మా స్టూడెంట్స్కి వివరిస్తారు. కోర్సుల విధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థలో దరిదాపుగా కంప్యూటర్ సైన్స్ కోర్సునే ఎక్కువ మంది చూజ్ చేసుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాం, అంటే ప్రతి ఎనీ సెక్టర్లో చూసుకున్నా మనం ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అన్ని సెక్టర్లో కూడా ఈ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది ఖచ్చితంగా కావాల్సినటువంటి ఒక కోర్సు కాబట్టి ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ కోర్సును ఎక్కువగా ఎంచుకోవటం అనేది జరుగుతాం. రైట్ సార్, అదేవిధంగా వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే ఇన్ ఏ వరల్డ్ ఆఫర్స్ మెనీ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, దిస్ ఈస్ ద రిలవెంట్ క్వశ్చన్, బట్ దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ దే ఆర్ హ్యావింగ్ ద డిగ్రీ, బట్ కానీ వాళ్ళకి
దానికి సంబంధించినటువంటి నైపుణ్యత లేకపోవటం చాలా యూనివర్సిటీలో విద్యార్థులు వచ్చేసి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ భారత్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందంటే విద్యార్థి డిగ్రీతో పాటు దానికి సంబంధించినటువంటి నైపుణ్యత శిక్షణ ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి యూనివర్సిటీలో నేర్చుకోవటం వల్ల యూనివర్సిటీ ఒక సర్టిఫికేట్ అనేది ఒక జస్ట్ జాబ్ క్వాలిఫికేషన్ లాంటిది. జస్ట్ హ్యావింగ్ ఏ డిగ్రీ ఈజ్ హ్యావింగ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఇయర్గో అని చెప్పేవాళ్ళు సమ్ ఎంప్లాయర్స్. ఎందుకంటే ఇంతకుముందు డిగ్రీ ఉంటే యూనివర్సిటీలో మనం సీటు పొందినట్లు ఉండేది, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి ఇంజనీరింగ్ కోర్సులో మనం ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్లో మనం కోర్సు నేర్చుకొని ఉండాలి. ఇండస్ట్రీ ఇంటర్ఫేస్లో మనం ఖచ్చితంగా ట్రైనింగ్ అయి ఉండాలి. కాబట్టి యూనివర్సిటీలో చదవటం వలన ఇటువంటి అన్నీ రావటమే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ వస్తుంది, తర్వాత స్కిల్ డెవలప్ అవుతుంది, అదేవిధంగా కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా స్కిల్ అంటే నైపుణ్యత కోసం ఎటువంటి ప్రత్యేక తీసుకుంటున్నారు అంటే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు మీ యూనివర్సిటీ? భారత్ యూనివర్సిటీలో అకాడెమియా ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అనేటువంటి ఒక విధమైనటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే స్టూడెంట్ ట్రైనింగ్ అవ్వటం ఫస్ట్, అకాడెమియా ఇండస్ట్రీస్ అంటే విద్యకు ఇండస్ట్రీకి మధ్య సమన్వయం చేయటమే స్టూడెంట్ అకాడెమియా ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అంటారు. దీంట్లో స్టూడెంట్ ట్రైనింగ్ అవ్వటం ఒకటి, తర్వాత ప్రాజెక్ట్ అండ్ రీసెర్చ్లో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, తర్వాత ఇండస్ట్రీ విజిట్స్ జరుగుతుంది, అదేవిధంగా సాఫ్ట్వేర్ స్కిల్స్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఉంది, అకాడమియా కార్పొరేట్ ఇంటర్ఫేస్ ఉంటుంది, స్టూడెంట్ కార్పొరేట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇటువంటి అంటే ఏ విధంగా అయినా అన్ని ప్యారలల్, ఒక స్టూడెంట్, ఒక ఫ్యాకల్టీ, ఒక ఇండస్ట్రీ, ఒక కార్పొరేట్ ఆఫీసెస్ ఒక హారిజంటల్ లైన్లో పనిచేస్తే కానీ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సార్, అదేవిధంగా యూనివర్సిటీలో చదవడం వల్ల ప్రధానంగా ఏమేమి నేర్చుకోవచ్చు అని ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తారు? యూనివర్సిటీలో చదవటం వల్ల మొదటగా వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఇస్ సెల్ఫ్ ఎఫికసీ, సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎంక్వైరీ, సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ గోల్, సెల్ఫ్ కాన్షియస్. అంటే సెల్ఫ్ ఎఫికసీ ఇస్ నథింగ్ బట్ యూ క్యాన్ ఐ క్యాన్ టు ఫేస్ ది ప్రాబ్లమ్స్ టు సాల్వ్ ది ఛాలెంజెస్ టాస్క్, దట్ ఈస్ ద సెల్ఫ్ ఎఫికసీ. అంటే రిమైనింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ టార్గెట్ అండ్ సెల్ఫ్ ఎఫిషియన్సీ అనేది మిగతా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి స్టూడెంట్ అనేది వ్యక్తిగతంగా పరిపూర్ణంగా అతను యూనివర్సిటీలో చదవటం తయారు కాగలడని మేము నమ్ముతున్నాం. రైట్ సార్, ఫస్ట్ కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు జానకిరావు గారు సోంపేట నుంచి. కాల్ తీసుకుందాం జానకిరావు గారు. జానకిరావు గారు మాట్లాడండి. హలో జానకిరావు గారు, వెంకటేశ్వర గారు ఉన్నారు భారత్ యూనివర్సిటీ నుంచి, మాట్లాడండి. హలో. అదే సార్, అంటే బీబీఏ చేశాడు. హలో, నమస్తే సార్. చెప్పండి. చెప్పండి సార్, వింటున్నారు చెప్పండి. అదే మా అబ్బాయి బీబీఏ చేశాడు సార్. బీబీఏనా? బీబీఏ కంప్లీట్ అయింది. అదే ఐసెట్ మీన్స్ అయితే ఎంబీఏ ప్లస్ ఎంసీఏ పెట్టారు సార్. కౌన్సిలర్ పొరపాటు జరిగి ఎంసీఏ జాయిన్ అయ్యాడు, డిస్కంటిన్యూ అయ్యాడు సార్. ఇప్పుడు ఎంసీఏలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఐసెట్ త్రూ ఎంబీఏ రాసుకోవడానికి మనకి ఎటువంటి ఇబ్బంది ఉంటుందో ఏంటి, ఆ దాని మీద డౌట్ సార్. ఎంబీఏ అంటే ఫర్దర్ ఎలా ఉంటుంది ఏంటి సార్? సరే, ఎంబీఏ అడ్మిషన్ క్యాన్సిల్ అయిన తర్వాత ఐసెట్ మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ భారత్ యూనివర్సిటీలో ఒక బీ స్కూల్ ఉంది, దీంట్లో ఎంబీఏలో మనం చదివేటటువంటి హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగే కాకుండా హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, ప్లస్ లైఫ్ ఇన్సూరెన్సెస్, ప్లస్ ఇంటర్నేషనల్ బిజినెస్ అనాలిసిస్ లాంటి షిప్పింగ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోర్సెస్, ప్రత్యేకమైన కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు అవకాశం ఉన్నట్లయితే భారత్ యూనివర్సిటీలో చేర్పించండి. స్పెషలైజేషన్ ఆఫ్ డిగ్రీస్ ఇన్ ఎంబీఏలో మీరు చదవటం వలన ఇమీడియట్లీ మనకి జాబ్ పొందేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్, అదేవిధంగా తీసుకుంటే భారత్ యూనివర్సిటీలో చదవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? హలో, హలో, చెప్పండి సార్. హలో, హలో, చెప్పండి సార్, వింటున్నారు? హలో సార్, చెప్పండి. హలో, చెప్పండి, వింటున్నారు చెప్పండి. సార్ చెప్పండి. మీ ప్రశ్న ఏంటి అడగండి సార్. వింటున్నారు. అదే సార్, భారతీయ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, ఫీజెస్ ఎలా ఉంటాయి సార్? ఫీజెస్ మీరు నాకు కాల్ చేయండి అండి, నా స్క్రోలింగ్ అవుతుంది నా నెంబరు, నీకు ఫీజెస్ వివరాలు మొత్తం చెప్తాను, ఏ కోర్సు ఏం కావాలో మొత్తం వివరించి చెప్తాను. రైట్ సార్, అదేవిధంగా భారత్ యూనివర్సిటీలో చదవడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి?
భారత్ యూనివర్సిటీలో చదవటం వల్ల కలిగే ఉపయోగాలు అంటే, ఫస్ట్ యువర్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ విల్ బి షేప్డ్ బై దిస్ లెగసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. ఎలా అంటే, 38 సంవత్సరాలు విద్యా వ్యవస్థ సమూలమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి భారత్ యూనివర్సిటీలో చదవటం వల్ల వీ విల్ బి ఎంపవర్ యూ విత్ ది కాన్ఫిడెన్స్ స్కిల్స్ టు ఎక్సెల్ ది స్టూడెంట్స్ అని ఒక విధంగా చెప్పొచ్చు. అదేవిధంగా యూ విల్ బీ టాట్ బై అవుట్ స్టాండింగ్, ఈ యూనివర్సిటీలో చదవటం వలన అవుట్ స్టాండింగ్గా థాట్ చేస్తారు. అదేవిధంగా యూ విల్ బీ గైడెడ్ బై ది గేమ్ చేంజింగ్ రీసెర్చ్ లీడర్స్ అని చెప్పగలం. అదేవిధంగా యూ విల్ స్టడీ అమాంగ్ ది టాలెంటెడ్ స్టూడెంట్స్, ఈ యూనివర్సిటీలో చదవటం వల్ల అమాంగ్ ది టాలెంటెడ్ స్టూడెంట్స్ నువ్వు చదువుకోవచ్చు. అదేవిధంగా యూ విల్ బీ గ్రాడ్యుయేట్ ఏ గ్లోబల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ యూ విల్ స్టడీ ఇన్ ది గ్లోబల్ రికగ్నైజ్డ్ ఫ్యాకల్టీ, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. కాబట్టి యూ విల్ హ్యావ్ ఫన్ విత్ ది స్పోర్ట్స్ గేమ్స్ అండ్ ఎగ్జిబిషన్స్, స్పెషల్ ఈవెంట్స్ లైక్ మీరు స్పోర్ట్స్తో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ దాంట్లో నేర్చుకొని ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా వీఆర్ కాన్ఫిడెంట్ దాట్ ఈ విల్ బీ థ్రైవ్ హియర్, మీరు భారత్ యూనివర్సిటీలో చేస్తే బీ పార్ట్ ఆఫ్ యువర్ జనరేషన్, యూ విల్ మేక్ ఏ చేంజ్. కాబట్టి భారత్ యూనివర్సిటీలో చదవటం వల్ల ఇటువంటి అవకాశాలు ఉన్నాయని మేము చెప్పగలం. రైట్ సార్, మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. వెంకన్న గారు ఖమ్మం నుంచి కాల్ తీసుకుందాం. వెంకన్న గారు, వెంకన్న గారు మాట్లాడండి. భారత్ యూనివర్సిటీ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఓకే సార్, నాది చిన్న ప్రాబ్లం సార్. చెప్పండి. ఓకే సార్ చెప్పండి. సార్ చెప్పండి చెప్పండి. మీరు టీవీ వాళ్ళని పెట్టండి. అమ్మాయి ఇప్పుడు విజయవాడ సీసీలో బ్యాంక్ కోచింగ్ మీరు టీవీ చూడదండి, టీవీ చూడదండి సార్. మరి చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు, ఏ కోర్స్ జాయిన్ కావాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు దీనికి దానికి ఏమన్నా సంబంధం చెప్పి కూర్చొని అర్థం కాలేదండి. మీకు మీరు అడిగే క్వశ్చన్ క్లారిటీ లేదండి. హలో హలో హలో. రైట్, కాల్ కూడా కట్ అయినట్టుంది. ఓకే సార్, బీటెక్లో ప్రధానంగా సిఎస్సి చదివిన వారు మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగలరా అంటే, ఎనీ అంటే దీంట్లో ఒక విధంగా అర్థం, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ షుడ్ నాట్ బికమ్ రిమైనింగ్ ఇంజనీర్స్ లైక్ మెకానికల్, సివిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్. ఎందుకని చెప్పాలి అంటే, మొదటగా మనం రెండు ఉదాహరణలు తీసుకున్నాం. గూగుల్ సీఈఓ అయినటువంటి సుందర్ పిచ్చయ్య గారు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదవలేదు, బీటెక్లో వచ్చేసి మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి పొందాడు. అదేవిధంగా ఎంఎస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సెమీకండక్టర్ ఫిజిక్స్లో ఎంఎస్ చేశాడు. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎంబీఏ చదివాడు. అంటే అతను చదివిన కోర్స్ వచ్చేసి మెటలర్జీ, కానీ గూగుల్ లాంటి అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజాలకు సీఈఓ అయ్యారు. అంటే ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివిన వారు మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలని లేదు. తను మొదటగా 2004 ఏప్రిల్లో ఒక క్వశ్చన్ అడిగారు గూగుల్ హెచ్ఆర్ గారు, మీకు వాట్ డూ యూ నో అబౌట్ ది జీమెయిల్ అని అడిగారు. సార్ ఉండేసి నాకు తెలియదండి అన్నాడు. అప్పుడు నాకు జాబ్ రాదేమో అనుకున్నాడు, కానీ ఈరోజు గూగుల్ సంస్థకు సీఈఓ అయ్యారు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి సత్యా నాదెల్ గారు బీటెక్లో మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు, ఈరోజు వచ్చేసి మైక్రోసాఫ్ట్కి సీఈఓ అయ్యారు. అంటే ఇంజనీరింగ్ కోర్స్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ చదివిన వారు మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు, రిమైనింగ్ కోర్సెస్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాత్రం చెప్పగలం. రైట్ సార్, నరసింహారావు గారు తీవూరు నుంచి కాల్ చేశారు, ఫోన్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నరసింహారావు గారు నమస్తే సార్. వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, ఏపీ అడ్మిషన్స్ భారత్ యూనివర్సిటీ, మాట్లాడండి. ఓకే సార్. నమస్కారం సార్, మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మెరైన్ ఇంజనీరింగ్ మన కోర్సు లేదండి.
మెరైన్ మన యూనివర్సిటీలో అయితే లేదు, మీరు నాకు కాల్ చేయండి, స్క్రోలింగ్ అవుతుంది, మీకు దాని విషయాలు నేను చర్చించగలను తర్వాత. రైట్ అండి. కాదు కాదు, 6303012579 ఆ నెంబర్ మీరు కాల్ చేయండి, మీకు కావాల్సినటువంటి సమాచారం నేను అందించగలను. రైట్ సార్. అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులు సిఎస్సి కోర్సును ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, కంప్యూటర్ సైన్స్ అనే ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, కంప్యూటర్ సైన్స్ సింపుల్గా మనం, కంప్యూటర్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ టెక్నికల్ థియరికల్ ఫౌండేషన్ ఆఫ్ ది కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య వచ్చినటువంటి వివిధ రకాలైన కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్, గ్రాఫిక్స్, నెట్వర్కింగ్, మల్టీమీడియా, యానిమేషన్, సిస్టమ్ సాఫ్ట్వేర్ లాంటి ప్రతి సంస్థలో కూడా మనకి కంప్యూటర్స్ అనేది, అంటే మనం మొదటగానే చెప్పుకున్నాం, మనం ఎన్ని స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకున్నట్లయితే ఆ స్ట్రీమ్స్లో ఖచ్చితంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఖచ్చితంగా అవసరం. ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఈ మధ్యనే చంద్రయాన్ 2లో మన విక్రమ్ ల్యాండర్ వచ్చేసి అది పడిపోయింది. అది 2 or 3 kilometers ఉందని షణ్ముఖ సుబ్రహ్మణ్యం అనే ఒక బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు, కానీ అతను సాఫ్ట్వేర్ డెవలపర్గా ఐడెంటిఫై చేసి నాసా ఇస్రో లాంటి సంస్థలే ఐడెంటిఫై చేయని విక్రమ్ ల్యాండర్ని కనుగొన్నారు. ఆయన వచ్చేసి షణ్ముఖ సుబ్రహ్మణ్యం ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నేను చెప్పగలను. రైట్ సార్. నాని గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, ఫోన్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నాని గారు, నాని గారు, నాని గారు, నాని గారు, హలో. మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు సార్. రామకృష్ణ గారు కాల్ తీసుకుందాం. హలో రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, భారత ఉన్నారు, ఏపీ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ గా మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. హలో, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారండి. మీకు ప్రశ్న ఏదో అడగండి సార్, నేను చెప్తాను. మీ వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ వినపడుతుంది. రైట్ రైట్ అండి. అదేవిధంగా స్టూడెంట్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? స్టూడెంట్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటే ఇది జనరల్గా మనం బీటెక్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్ రాస్తారు. ఇవి విదేశాల్లో మనం చదువుకు అర్హత పొందేటువంటి కోర్సులు. వాటిల్లో టోఫెల్ తీసుకున్న టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్, జిఆర్ఈ తీసుకున్న గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్స్తో సంబంధం లేకుండా భారత్ యూనివర్సిటీలో వంటి విద్యార్థులు ఒక సెమిస్టరు లేదా 2 semesters or 4 semesters మనం కొలాబరేషన్ ఎంఓయూ పొందినటువంటి యూనివర్సిటీలు లైక్ లావా యూనివర్సిటీ, మెక్గిల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో లాంటి సంస్థల్లో ఒక సెమిస్టరు లేదా 2 semesters అక్కడ టైప్ యూనివర్సిటీలో చదువుకొని వారి ద్వారా కరికులం, ఇండస్ట్రీ బేస్డ్ కరికులం, ఇండస్ట్రీ బేస్డ్ ట్రైనింగ్ పొంది రావటం స్టూడెంట్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అని అంటాం. రైట్ సార్. నానిగారు మళ్ళీ కాల్ చేశారు, తీసుకుందాం. నానిగారు, హలో. నాని గారు, భారత్ యూనివర్సిటీ నుంచి వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో, మాట్లాడండి నాని గారు. హలో నాని గారు, మరో కాల్ తీసుకుందాం సార్. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, హలో రామకృష్ణ గారు, హలో, హలో రామకృష్ణ గారు, హలో, వినబడుతుందా అండి రామకృష్ణ గారు? రైట్ సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్. University, first self-financing college in Tamil Nadu, started in 1984. 10,000 students educated around world. 305 acres, 89.10 lakh square feet built-up area spread across 4 campuses with state-of-the-art infrastructure facility. Aeronautical, Russian cosmonaut Salesan Sharipov, inaugural aeronautical department selecting 5 best students per year and giving free training in Russia Space Research Lab. Electrical machine shop. A big world.
వరల్డ్ క్లాస్ లైబ్రరీ, 2,02,075 బుక్స్, 638 ఇండియన్ జర్నల్స్, 1,000 స్టూడెంట్స్ కెన్ స్టడీ అట్ సేమ్ టైమ్, ఆటోమొబైల్ ల్యాబ్, బోష్ ట్రైనింగ్ ల్యాబ్, ట్రైనింగ్ యాస్ ఆన్లైన్ అండ్ డీజిల్ ఇంజిన్ మేనేజ్మెంట్, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, 6,543 కంప్యూటర్ విత్ లేటెస్ట్ 17 కాన్ఫిగరేషన్ అండ్ యాపిల్ సిస్టమ్స్, వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్ విత్ 1 GB స్పీడ్, రోబోటిక్స్ 3-time world champion in World RoboCup competition, best private university, best multi-system university for 2016 according to NRIF ranking, All India 21 ranking, Tamil Nadu 3rd ranking, Chennai 1st ranking for list of top 100 university in India, 100% placement. For admission inquiries, Bharat University, number 170 Agaram Road, Seliyur, East Tambaram, Chennai. యాక్ట్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, వర్కింగ్ కండిషన్ లో ఉండి ఏ కారణం చేతనైనా వాడని మీ సెటాప్ బాక్స్ ను యాక్ట్ వారికి ఇచ్చి సరైన ధరను పొందగలరు. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9912225 04, 9912226 04. University, first self-financing college in Tamil Nadu, started in 1984. 10,000 students educated around world. 305 acres, 89.10 lakh square feet built-up area spread across 4 campus with state-of-the-art infrastructure facility. Aeronautical, Russian cosmonaut Salih and Sharipov, inaugural aeronautical department selecting 5 best students per year and giving free training in Russia Space Research Lab. Electrical machine shop. A big world-class library, 2,02,075 books, 638 Indian journals, 1,000 students can study at same time, automobile lab, Bosch training lab, training as online and diesel engine management, Bharat Institute of Law, 6,543 computer with latest 17 configuration and Apple systems, Wi-Fi enabled campus with 1 GB speed, robotics, 3-time world champion in World RoboCup competition. Best private university, best multi-system university for 2016 according to NRIF ranking, All India 21 ranking, Tamil Nadu 3rd ranking, Chennai 1st ranking for list of top 100 university in India, 100% placement. For admission inquiries, Bharat University, number 170 Agaram Road, Seliyur, East Tambaram, Chennai. యాక్ట్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, వర్కింగ్ కండిషన్ లో ఉండి ఏ కారణం చేతనైనా వాడని మీ సెటాప్ బాక్స్ ను యాక్ట్ వారికి ఇచ్చి సరైన ధరను పొందగలరు. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9912225 04, 9912226 04. వెల్కమ్ బ్యాక్. రామకృష్ణ గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు సార్, ఫోన్ తీసుకుందాం. రామకృష్ణ గారు, నమస్తే అండి. మనతో భారత్ యూనివర్సిటీ నుంచి వెంకటేశ్వర్ గారు ఉన్నారు, అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ మాట్లాడండి. సార్, ఆల్రెడీ మా అబ్బాయి సార్ సార్ గుమ్మడిపూడి సార్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ బీటెక్. ఓకే సార్. బీటెక్ తీసుకున్నాడు, ఈసీఈ తీసుకున్నాడు సార్. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ టైం వీళ్ళు కంప్యూటర్ వెళ్ళదు సార్ వీళ్ళు. అదే అదేనండి, మనం బీటెక్ లో ఏ కోర్స్ చదివినా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం అవ్వచ్చు. దాన్నే ఏమంటారంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ డిగ్రీ చదివినా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు అండి. మనం ఉపయోగించుకోవాలంటే గూగుల్ సంస్థ చేర్చేటప్పుడు సార్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే వద్దు అన్నాడు. ఇప్పుడు ఏమన్నా అంటే అది తీసుకుంటే బాగుంది అన్నాడు. అంటే వారికి నాలెడ్జ్ వాటి పూర్తి తెలియదు. నేనైతే దగ్గరుండి దీని వచ్చే చేరమని చెప్పాను. కంప్యూటర్ సైన్స్ వద్దు, నేను మెకానికల్ చేస్తాను. తర్వాత వేరే సార్లు చెప్పిన తర్వాత ఈసీఈ ఇచ్చాను సార్ నేను. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏంటంటే దాంట్లో చూడంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తా ఉన్నాడు సార్. మీరు ఎటువంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం డిగ్రీలో బీటెక్ లో ఏ కోర్స్ అయినా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు. ఎందుకంటే మన గూగుల్ సీఈఓ అయినటువంటి సత్యనాదెళ్ళ గారే మనకి ఉదాహరణ. రైట్ సార్. నరసింహ గారు మరో కాలర్ విజయవాడ నుంచి కాల్ చేశారు, ఫోన్ తీసుకుందాం. నరసింహ గారు,
నరసింహ గారు, వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. ఏపీ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ భారత్ యూనివర్సిటీ, మాట్లాడండి. నమస్కారం అండి. నా పేరు నరసింహ అండి. నేను బెంగళూరులో ఎన్డీటీఎఫ్ డిప్లొమా కంప్లీట్ చేశాను, సిఎస్సి. ఓకే, అది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు జాబ్స్ కలంటే రావట్లేదండి. అది గవర్నమెంట్ రికగ్నైజ్ కాలేదు. కాలేజ్ ఏ కాలేజ్? అది ఎన్డీటీఎఫ్ అండి. ఓకే, మనం ఇప్పుడు మన భారత్ యూనివర్సిటీ గురించే మీరు ప్రశ్నించండి, ప్రశ్న అడగండి అండి. అంటే నేను నెక్స్ట్ బీటెక్ చేయాలనుకుంటున్నాను. బీటెక్ లేటరల్ ఎంట్రీలో మీరు జాయిన్ కావచ్చు. సరే, ఓకేనా? వన్ ఇయర్ నుండి ఖాళీగా ఉన్నాను. నెక్స్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలో తెలియట్లేదు. మీ ఛానల్ అదే అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నా, జాయిన్ అవుదాం అనుకున్నా. ఎక్కడ ఉందండి కాలేజ్? బీటెక్ సంబంధించింది భారత్ యూనివర్సిటీ. ఇది చెన్నైలో ఉంటుందండి. మీరు స్కూల్ అవుతుంది నా నెంబరు. మీకు తదుపరి విషయాల కోసం నాకు కాల్ చేయండి, మీకు వివరిస్తాను. రైట్ అండి. రైట్ సార్, డ్యూయల్ డిగ్రీ అంటే ఏంటి? ఎస్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటే బీటెక్ ప్లస్ ఎంఎస్ ఒకేసారి చదవటం. ఇది డ్యూయల్ 3+2 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి ఇది. ఇది ఏ విధంగా ఉంటుందంటే, బీటెక్ వచ్చేసి భారత్ యూనివర్సిటీలో 3 ఇయర్స్ చదవటం, ప్లస్ మనం కొలాబరేషన్ అయినటువంటి యూనివర్సిటీలు అయినటువంటి మెక్సికో యూనివర్సిటీ కానీ, మెక్గిల్ యూనివర్సిటీ కానీ, మెల్బోర్న్ యూనివర్సిటీ కానీ, లావా స్టేట్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో వచ్చేసి మనం టైప్ అయిన యూనివర్సిటీలో రిమైనింగ్ ఎంఎస్ ప్రోగ్రామ్ చదువుతాం. అప్పుడు మన బీటెక్ వచ్చేసి భారత్ యూనివర్సిటీ నుంచి వస్తుంది, ఎంఎస్ వచ్చేసి మనం కొలాబరేట్ అయినటువంటి యూనివర్సిటీలో మనకి సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి దీన్ని డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అని అంటారు. రైట్ సార్, ప్రసన్న గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, ఫోన్ తీసుకుందాం. ప్రసన్న గారు, ప్రసన్న గారు. హలో సార్, చెప్పండి సార్. ఏపీ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ మాతో ఉన్నారు, వెంకటేశ్వర గారు, భారత్ యూనివర్సిటీ, మాట్లాడండి. యా ఓకే షూర్, డెఫినెట్లీ మాట్లాడతాం సార్. మాట్లాడండి సార్, తో మాట్లాడండి. అమ్మా నమస్తే. అమ్మా సార్ నమస్తే సార్. గూగుల్ ఎగ్జాంపుల్ కాకుండా కొత్త ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? గూగుల్ ఆ పీ వాళ్ళందా కొంచెం రిపీటెడ్ గా చెప్తూనే ఉంది మాకు సార్, బోర్ కొట్టింది. మైక్రోసాఫ్ట్ తీసుకోండి అమ్మా, లేకపోతే బైజూస్ అధినేటువంటి రవీంద్రన్ గారు తీసుకోండి. బైజూస్ ఈ లెర్నింగ్ యాప్, ఆయన వచ్చేసి బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు, క్యాట్ మ్యాట్ లాంటి ఎగ్జామ్స్కి వచ్చేసి మ్యాథ్స్ టీచ్ చేసేవాడు. రైట్ సార్, అదేవిధంగా ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే? ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే మనం ఎంఓయూస్ పొందినటువంటి యూనివర్సిటీలో నుంచి వచ్చేటువంటి ఫ్యాకల్టీ మన దగ్గరకు వచ్చి మన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వటం. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మనం కొలాబరేట్ ఎంఓయు పొందినటువంటి యూనివర్సిటీల్లో ట్రైనింగ్ పొంది వారికి అక్కడ టీచింగ్ ఇవ్వటం, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ ఎక్స్చేంజెస్ అనేది ఫ్యాకల్టీ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటారు. రైట్ సార్, అదేవిధంగా భారత్ యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి? భారత్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం దేశంలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, భారత్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం 2020లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఇది వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి March 31st. అదేవిధంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, మ్యాథ్స్ 35, టోటల్ వచ్చేసి 105 మార్క్స్. ఈచ్ మార్క్ కన్సిస్ 3 మార్క్స్ అండి. అదేవిధంగా 1/4 మైనస్ మార్క్స్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ వచ్చేసి April 19 స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 19-24 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఇది భారత్ యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. రైట్ సార్, ఇంకా తీసుకుంటే భారత్ యూనివర్సిటీ అందించే స్కాలర్షిప్ల గురించి, దాని వివరాల గురించి చెప్తారు కొంచెం. భారత్ యూనివర్సిటీ వచ్చేసి 3 రకాల స్కాలర్షిప్లు ఇవ్వటం అనేది జరుగుతుందండి. మొట్టమొదటిగా భారత్ యూనివర్సిటీ ఫౌండర్ స్కాలర్షిప్ ఇస్తారు, అదేవిధంగా సోషియో ఎకనామిక్ ఛాలెంజర్ స్కాలర్షిప్. మనం ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి భారత్ ట్రిబుల్ఈ 2020 యొక్క స్కాలర్షిప్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ వివరాలు మనం తీసుకున్నట్లయితే, భారత్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో టాప్ 25 ర్యాంకర్స్కి ఫీజులో 100% ఫీజు రాయితీ ఉంటుంది. అదేవిధంగా జేఈలో టాప్ ర్యాంకర్స్కి ఫీజు రాయితీ ఉంటుంది. ప్లస్ టూలో టాప్ ర్యాంకర్స్కి, ప్లస్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్స్ కూడా భారత్ యూనివర్సిటీ ఫీజు రాయితీ ఉంటుంది. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ గేమ్స్లో పొందిన వారికి కూడా దీంట్లో ఫీజు రాయితీ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే మన
సోషియో ఎకనామికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి 25-100% ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకు లోన్ల విషయానికి వచ్చినట్లయితే మన యూనివర్సిటీలో బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ పొందిన విద్యార్థి ఇమీడియట్లీ బ్యాంక్ లోన్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా భారత్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్కి 25వ ర్యాంక్ నుంచి 250 ర్యాంక్ వరకు 50% స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. 250 నుంచి 500 ర్యాంక్ వరకు 25% స్కాలర్షిప్ ఇవ్వటం అనేది జరుగుతుంది. రైట్ సార్, మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి కాల్ తీసుకుందాం. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, భారత్ యూనివర్సిటీ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. ఏపీ అడ్మిషన్స్ ఇచ్చారు సార్. హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ సంక్రాంతి సార్. ప్రశ్న అడగండి. చెప్పండి సార్. ఐటీ ఫిట్టరా? అవును సార్. ఓకే, అంటే ఇంజనీరింగ్ చేయొచ్చు సార్. హలో, ఐటీఐ ఫిట్టర్ చేయొచ్చు, కానీ మీరు నాకు కాల్ చేయండి అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సమయం సరిపోదు, మీరు నాకు స్క్రోల్ అవుతుంది, నా నెంబర్కి కాల్ చేయండి. రైట్ సార్. అదేవిధంగా భారత్ యూనివర్సిటీ తీసుకుంటే ఫీజుల వివరాలు ఏ విధంగా ఉంటాయి యూనివర్సిటీలో? భారత్ యూనివర్సిటీ ఫీజుల వివరాలు చూసినట్లయితే ప్లస్ టూలో 95% మార్కులు పొందినటువంటి విద్యార్థులకి 50,000 ఫర్ ఇయర్, అంటే 25,000 ఫర్ సెమిస్టర్. 90-95% ప్లస్ టూలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్స్లో కోర్ సబ్జెక్ట్స్లో 90-95% వచ్చిన స్టూడెంట్కి సెమిస్టర్కి 30,000, అంటే ఇయర్లీ 60,000. అదేవిధంగా 70-90% వచ్చిన స్టూడెంట్స్కి ఇయర్లీ 80,000 ఫర్ ఇయర్, అంటే ఫర్ సెమిస్టర్ 40,000 వస్తుంది. 60-70% ఉన్న స్టూడెంట్స్కి ఇయర్లీ వచ్చేసి 1,00,000 ఫీజు ఉంటుంది, అది సెమిస్టర్కి వచ్చేసి 50,000 అవుతుంది. బిలో 69 స్టూడెంట్కి 1,20,000 అవుతుంది. అదేవిధంగా అకాడమిక్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ ఫీజెస్ వచ్చేసి 15,000 ఉంటుంది. అదేవిధంగా హాస్టల్ వచ్చేసి 85,000 ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇక్కడ ఎటువంటి హైడెన్ ఫీజెస్, ఏం దాచిపెట్టిన ఫీజులు ఉండవు. ఈ ఫీజ్ స్ట్రక్చర్లోనే ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్ సార్. పుత్తూరు నుంచి ప్రశాంత్ గారు కాల్ చేశారు, ఫోన్ తీసుకుందాం. ప్రశాంత్ గారు, ప్రశాంత్ గారు, హలో సార్. హలో ప్రశాంత్ గారు. హలో చెప్ సార్. భారత్ యూనివర్సిటీ నుంచి వెంకటేశ్వర్లు గారు మాతో ఉన్నారు, ఏపీ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్, మాట్లాడండి. హలో సార్. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. హలో, మాట్లాడండి. హలో సార్, బీటెక్ చేద్దాం సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎంటెక్ ఉంది సార్ భారత్ యూనివర్సిటీ. భారత్ యూనివర్సిటీలో ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయండి. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, విఎల్ఎస్ఐ ఉంది, ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది. మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు చదవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఈసీ గ్రూప్ తీసుకున్నాను సార్, నెక్స్ట్ ఏది తీసుకోవాలి? ఎంటెక్ లో మీకు ఇష్టమైన అది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా తీసుకోవచ్చు. రైట్ అండి. అంటే కెరీర్ పరంగా తీసుకుంటే, ఇప్పుడు ఆయన అడిగారు కాబట్టి, కెరీర్ పరంగా తీసుకుంటే ఏ కోర్సెస్ తీసుకుంటే స్టూడెంట్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయంటారు? మనం బేసికల్గా ఏ కోర్సులో అయినా మనం ఫోకస్డ్గా చదివినట్లయితే ఇండియాలో ఎక్కువ అన్ని కోర్సెస్కి స్కోప్ ఉంది. దాంట్లో కంప్యూటర్ సైన్సా, ఈసీఆ, మెకానికలా, సివిలా, ఐటీఆ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ అనేది ఇంకా ప్రతి కోర్స్కి వచ్చేసి స్కోప్ ఉంది. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి కోర్సు అని చెప్పాల్సిన అవసరం లేదు. వాటిలో ఎక్కువగా ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎక్కువగా. రైట్ సార్. అదేవిధంగా భారత్ యూనివర్సిటీ కలిగి ఉండేటువంటి ఇంటర్నేషనల్ టైప్స్ గురించి చెప్తారు. భారత్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ టైప్స్ గురించి వివరించుకున్నట్లయితే భారత్ యూనివర్సిటీ దరిదాపుగా ఒక 30-40 యూనివర్సిటీస్తో ఇంటర్నేషనల్గా టైప్ ఉంది. వాటిలో వచ్చేసి నార్థాంప్టన్ యూనివర్సిటీ యూకే, బిగ్హాంప్టన్ యూనివర్సిటీ యూకే, లావా స్టేట్ యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో లాంటి సంస్థలే కాకుండా నోకియా, సిస్కో, శాప్, డేటా 64, ఈఏఎస్బి సింగపూర్ లాంటి సంస్థలతో కూడా భారత్ యూనివర్సిటీ టైప్ ఉందండి. రైట్ సార్. వెంకటేశ్వర గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, ఫోన్ తీసుకుందాం. వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు, వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో సార్. నమస్తే సార్. సార్ నమస్తే. నమస్కారం సార్. హ్యాపీ సంక్రాంతి అండి. సార్ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సార్ సార్, ఇప్పుడు మామూలుగా భారత యూనివర్సిటీ అగ్రికల్చర్ సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పగలరా సార్? సార్ సార్ సారే మాట్లాడుతున్నారండి. అగ్రికల్చర్ అనేది ద కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్, ల్యాండింగ్ అండ్ ఫార్మింగ్ అని చెప్తారు. దీన్ని
అగ్రికల్చర్ బిఎస్సి, ఇది 4 ఇయర్స్ కోర్స్ అండి. దీనికి వచ్చేసి ఐకార్ గుర్తింపు లేదండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఈ సంవత్సరం వచ్చే దానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అగ్రికల్చర్ బిఎస్సీలు మీరు చేర్పించవచ్చు. అగ్రికల్చర్ అంటే ఇప్పుడు 2 ఇయర్స్ ఇప్పుడు ఎంటెక్ రాసి లాంగ్ టర్మ్ కోచింగ్ లో ఉన్నారండి, ఒకవేళ ఇబ్బంది అయితే రేపు అగ్రికల్చర్ తీసుకున్నాం యూనివర్సిటీలో కోర్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉండండి, అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, ఖచ్చితంగా మనకు అగ్రికల్చర్ బిఎస్సీ ఉందండి, 4 ఇయర్స్ కోర్స్ అది. రైట్ సార్, మరో కాలేజ్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మణ్ గారు గుంటూరు నుంచి. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, హలో సార్. సార్ నమస్కారం సార్, మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను అండి. సార్ చెప్పండి. నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయింది సార్, లా కంప్లీట్ అయింది. ఓకే సార్. ఈ సంవత్సరమే సో మన దగ్గర లా తర్వాత ఎల్ఎల్ఎం ఉంది ప్లస్ రీసెర్చ్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? సీరియస్ ఎంట్రన్స్ ఉంటాయి సార్? లేదు సార్, మన దగ్గర వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కోర్స్ బిఏ ఎల్ఎల్బి బీకామ్ ఎల్ఎల్బి ఓన్లీ బిఎల్ మాత్రమే ఉందండి, ఇంకా ఎంఎల్ కోర్స్ లేదు, మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ లేదండి. అవునా? ఒక బిఎల్ఎల్బి అయితే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మా తమ్ముడు ఉన్నారు జాయిన్ చేయడానికి. మీరు నాకు కాల్ చేయండి సార్, మీకు ఫీ స్ట్రక్చర్ నాకు మరలా చెప్తాను, నాకు కాల్ చేయండి, స్కూల్ అవుతుంది నా నెంబర్ కాల్ చేయండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉన్నా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ డిగ్రీస్ తీసుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండవు, సో ఎందువల్ల వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు లభించట్లేదు అంటారు, కారణం ఏంటి? అంటే స్కిల్ లేకపోవడమా, ఏ కారణం ఏంటంటారు? ఎందువల్ల అంటే యూనివర్సిటీస్ నుంచి డిగ్రీస్ అయితే వస్తాయి కానీ జాబ్స్ దొరకట్లేదు. జాబ్స్ దొరకట్లేదు. ఈ మధ్యనే మనం విన్నట్లయితే ఈ మధ్య ఒక డైరెక్టర్ డిఫైన్ చేశాడు, డిగ్రీ అంటే 4 ఇయర్స్, 40 సబ్జెక్ట్స్, 400 ఎక్స్పెరిమెంట్స్, 4000 అసైన్మెంట్స్, 40,000 అవర్స్ అని. కానీ మనకి బేసికల్గా మనకి బీటెక్లో మనకు కావాల్సినటువంటి మ్యాక్సిమం నుండి ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అకాడమీగా ఉండాలండి. ఇండస్ట్రీకి అనుగుణంగా, పారిశ్రామికరణకు అనుగుణంగా శిక్షణా తరగతులు తీసుకోవటం, ఇది మెయిన్ వచ్చేసి ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అనేది ముఖ్యమండి. ఇది ట్రైనింగ్ పొందిన ప్రతి విద్యార్థికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి, ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ దానికి అనుగుణంగా సిలబస్ తయారు చేయటం, కరికులం తయారు చేయటం, దాని పరంగా తర్ఫ్యూజ్ ఇవ్వటం, స్టూడెంట్ని స్కిల్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా వారికి ఉద్యోగ అవకాశాలు కలిగేదానికి అవకాశం ఉంది. రైట్ సార్, చైతన్య ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. చైతన్య గారు, చైతన్య గారు, సార్ వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, ఏపీ భారత్ యూనివర్సిటీ నుంచి మాట్లాడండి. ఓకే సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్, మొదటగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే సార్. అయితే బై గ్రూప్ ఎంపీసీ సార్. ఓకే సార్. కానీ బాబుకి అగ్రికల్చర్ బిఎస్సీ చేయాలని కోరిక సార్. ఓకే. ఈ ఎంపీసీ అయినా కానీ అగ్రికల్చర్ బిఎస్సీ అవకాశం లేదు సార్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, కానీ అగ్రికల్చర్ బిఎస్సీ చదివేదానికి అవకాశం లేదు. ఓకే సార్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ దాని గురించి ఏమైనా చెప్పగలరా? అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది చదవచ్చు అండి. ఇప్పుడు అగ్రికల్చర్ కి టెక్నాలజీ, మనం ఉపయోగించేటువంటి పనిముట్లు, మనం ఉపయోగించేటువంటి కొత్త తరహా టెక్నాలజీని తయారు చేయడం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండి. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి, మన దగ్గర అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఉంది మ్యాక్సిమం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదు. కాబట్టి అగ్రికల్చర్ బయోటెక్నాలజీ కూడా చాలా స్కోప్ ఉన్నటువంటి కోర్సు, దీన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి, ఈ కోర్సుకి చేరేదానికి ప్రయత్నం చేయండి. సార్ మరో కాలేజ్ కోర్స్ అది ఏంటి? 4 ఇయర్స్ అండి కోర్సు, బీటెక్ 4 ఇయర్స్. అవునండి. రైట్ అండి. బ్రహ్మయ్య గారు దర్శనించి మరో కాలేజ్ సిద్ధంగా ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. బ్రహ్మయ్య గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేశ్వర గారు ఏపీ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు, భారత్ యూనివర్సిటీ మాట్లాడండి. సార్ నమస్కారం అండి, మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. విశ్వదాసం సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను ప్రెసెంట్ ఐఎమ్ స్టడింగ్ డిప్లొమా సెకండ్ ఇయర్. ఓకే. విచ్ బ్రాంచ్? విచ్ బ్రాంచ్ యు ఆర్ స్టడింగ్? టు డ్రాప్ అవుట్ కాలేజ్ బిఫోర్ వెన్ ఐ స్టార్టెడ్ టు ద కాలేజ్. విచ్ బ్రాంచ్ యు ఆర్ స్టడింగ్? సో ఐ యామ్ స్టడింగ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే. బట్ ఆఫ్టర్ వెన్ ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా ఐ వాంట్ టు జాయిన్ యూనివర్సిటీ. కెన్ ఐ జాయిన్ యూనివర్సిటీ ఆర్ ఐ ప్రెసెంట్ ఐఎమ్ స్టడింగ్ నార్మల్ కాలేజ్? ఓకే. బట్ ఆఫ్టర్ డిప్లొమా కంప్లీషన్ ఐ వాంట్ టు జాయిన్ యూనివర్సిటీ. Yes. Is it possible to join in university? Yes, is exactly. It is possible to join lateral entry in Bharat University. You should come and join, no problem. Where is, I hear that it is in Chennai? Yes, it is in Chennai. Camp Road, okay, Tambram. Just make a call to me.
ఐ విల్ గివ్ ది క్లియర్ గైడెన్స్. సార్ కాల్ చేయండి, సార్ నంబర్ అయితే మీకు వెనక కనిపిస్తుంది, ఈ నంబర్కి కాల్ చేయండి, సార్ మీకు పూర్తి వివరాలు అందజేస్తారు. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది, స్టే ట్యూన్డ్. University, first self-financing college in Tamil Nadu, started in 1984. 10,000 students educated around world. 305 acres, 89.10 lakh square feet built-up area spread across four campus with state-of-the-art infrastructure facility. Aeronautical, Russian cosmonaut Salesan Sharipov, inaugural aeronautical department selecting 5 best students per year and giving free training in Russia Space Research Lab. Electrical machine shop. A big world-class library, 2,275 books, 638 Indian journals, 1,000 students can study at same time, automobile lab, Bosch training lab, training as online and diesel engine management, Bharat Institute of Law, 6,543 computer with latest 17 configuration and Apple systems, Wi-Fi enabled campus with 1 gigabyte speed, robotics, 3-time world champion in World RoboCup competition. Best private university, best multi-system university for 2016. According to NRIF ranking, All India 21 ranking, Tamil Nadu 3rd ranking, Chennai 1st ranking for list of top 100 university in India. 100% placement. For admission inquiries, Bharat University, number 170, Agaram Road, Seliyur, East Tambaram, Chennai. యాక్ట్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, వర్కింగ్ కండిషన్ లో ఉండి ఏ కారణం చేతనైనా వాడని మీ సెట్ ఆఫ్ బాక్స్ ను యాక్ట్ వారికి ఇచ్చి సరైన ధరను పొందగలరు, షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 991-22-2504, 991-22-2604. University, first self-financing college in Tamil Nadu, started in 1984. 10,000 students educated around world. 305 acres, 89.10 lakh square feet built-up area spread across four campus with state-of-the-art infrastructure facility. Aeronautical, Russian cosmonaut Salesan Sharipov, inaugural aeronautical department selecting 5 best students per year and giving free training in Russia Space Research Lab. Electrical machine shop. A big world-class library, 2,275 books, 638 Indian journals, 1,000 students can study at same time, automobile lab, Bosch training lab, training as online and diesel engine management, Bharat Institute of Law, 6,543 computer with latest 17 configuration and Apple systems, Wi-Fi enabled campus with 1 gigabyte speed, robotics, 3-time world champion in World RoboCup competition. Best private university, best multi-system university for 2016. According to NRIF ranking, All India 21 ranking, Tamil Nadu 3rd ranking, Chennai 1st ranking for list of top 100 university in India. 100% placement. For admission inquiries, Bharat University, number 170, Agaram Road, Seliyur, East Tambaram, Chennai. యాక్ట్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, వర్కింగ్ కండిషన్ లో ఉండి ఏ కారణం చేతనైనా వాడని మీ సెట్ ఆఫ్ బాక్స్ ను యాక్ట్ వారికి ఇచ్చి సరైన ధరను పొందగలరు, షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 991-22-2504, 991-22-2604. వెల్కమ్ బ్యాక్ సార్. భారత్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు ఏ ఇతర విదేశీ భాషలు నేర్పిస్తున్నారు? ఎస్, మనకు భారత్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఇంగ్లీష్లో తర్పీదించడం కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఏర్పడింది. వీటిల్లో టెన్స్, ఆర్టికల్స్, ప్రిపోజర్సన్స్, యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్ ఇండియర్ స్పీచ్, ప్లస్ వాళ్ళకి గ్రూప్ డిస్కషన్, మాక్ ఇంటర్వ్యూ, స్కిట్స్ ద్వారా వాళ్ళకి లెర్నింగ్ నేర్పించడం, న్యూస్ రీడింగ్ చేయటం, లిజనింగ్ చేయటం, రైటింగ్, ఒక టాపిక్ ఇచ్చే
ఒక రాయించడం, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో ఇంగ్లీష్ నేర్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి విదేశీ భాషలు అయినటువంటి ఫ్రాన్స్, జర్మన్, జపానీస్ లాంటి మూడు లాంగ్వేజ్లు కూడా ఖచ్చితంగా స్టూడెంట్ నేర్చుకుంటారు. అది ఒక కరికులంలో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెంచ్ లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే అది 50 దేశాలు అధికార భాషగా ఉంది. అదేవిధంగా జర్మన్ తీసుకున్నట్లయితే జర్మన్లో మనం ఉద్యోగం చేయాలన్నా లేదా ఉన్నత విద్యా అవకాశాలు పొందాలన్నా మనకి ఖచ్చితంగా జర్మన్ రావాలనే ఒక నిబంధన ఉంది. అదేవిధంగా మనకి ఇది జపానీస్ లాంగ్వేజ్ తీసుకున్నట్టు జైకో అని ఉంది, అంటే జపాన్ ఇండియా కోఆపరేటివ్ ఏజెన్సీస్ అని. ఇంటికి ఈ రెండింటి మధ్య భారతదేశానికి జపాన్కి మధ్య సమన్వయం పొందేందుకు ఒక జైకో సంస్థ ఉంది. అంటే మనం ఈ భాషను నేర్చుకోవటం వలన 10-15% ఓలక శాలరీస్లో అధికంగా పొందటం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి హాస్పిటాలిటీ రంగం, ఫార్మాసిటికల్ రంగం, టూరిజం, ఫారిన్ ఎంబసీస్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, బీపీఓ కంపెనీస్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీల్లో కూడా ఈ విదేశీ భాషలు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి ఎక్కువ అవకాశాలు పొందేదానికి అవకాశం ఉంది. రైట్ సార్, కావేరి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, ఫోన్ తీసుకుందాం. కావేరి గారు, హలో. హలో సార్, హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్, మేము ఇప్పుడు బైపీసీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. తర్వాత అంటే మా బెస్ట్ కోర్స్ ఏముంటుంది సార్? తర్వాత మా భారత్ యూనివర్సిటీలో అయితే అగ్రికల్చర్ బీఎస్సీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ. అగ్రికల్చర్ చేయాలని ఇంట్రెస్ట్ గా ఉంది సార్. అంటే ఎట్లాగా, అంటే ఏమో ఎగ్జామ్స్ ఉంటాయి వాటి మీద? మా భారత్ యూనివర్సిటీ మామూలుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ మీరు ప్రతి సంవత్సరం ఎంసెట్ రాస్తారు కదా, అదే సరిపోతుంది ఎలిజిబిలిటీ. భారత్ యూనివర్సిటీ కూడా ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేదానికి ప్రయత్నం చేయండి. దానికి ప్రత్యేకంగా అంటూ ఏం లేదు, ఇంజనీరింగ్ స్ట్రీమ్ మాత్రమే మామూలుగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. సో మీరు ఎంసెట్ ఎలిజిబిలిటీ సరిపోతుందండి. మీరు భారత్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ జాయిన్ అవ్వచ్చు, లేదు రిమైనింగ్ కోర్సెస్. ఖచ్చితంగా ఉంది, అవకాశం ఉందండి, ఖచ్చితంగా అవకాశం ఉంది. రైట్ అండి, రైట్ అండి. ఈ యూనివర్సిటీకి ఇతర యూనివర్సిటీలకి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? ఈ యూనివర్సిటీకి ఇతర యూనివర్సిటీలకి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, భారత్ యూనివర్సిటీ అనేది గత 37 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చినటువంటి ఒక పెద్ద విద్యా సంస్థ. దీంట్లో నో ప్రాఫిట్ నో లాస్ యూనివర్సిటీ, ఇది వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటంలో ఎక్కడ కాంప్రమైజ్ కానటువంటి యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 యూనివర్సిటీస్ తీసుకుంటే, వన్ హ్యాస్ కలెక్టెడ్ ది మ్యాక్సిమం ఫీ స్ట్రక్చర్, వన్ హ్యాస్ లో ఫీ స్ట్రక్చర్, వన్ హ్యాస్ హై ఫీ స్ట్రక్చర్, ఎక్స్వై అనేది తీసుకుంటే, కానీ మనకి వేరియేషన్ మనం కరెక్ట్గా కనిపెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి యూజీసీ గుర్తింపు ఉంటుంది, మనం హై ఫీ స్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉంటుంది, దీనికి ఏఐసిటి ఉంటుంది దానికి. అంటే అన్ని రికగ్నైజేషన్ ఈక్వల్గానే ఉంటుంది, కానీ ఎందుకని మనం ఎక్కువగా ఇంజనీరింగ్ కోర్సెస్లో ఎక్కువ ఫీ స్ట్రక్చర్స్ పే చేసి మనం చదువుతున్నారు చాలామంది. కాబట్టి సమ్ యూనివర్సిటీస్ ఆర్ దే ఆర్ ట్రేడింగ్, భారత్ యూనివర్సిటీ ఈజ్ నాట్ ట్రేడింగ్, వీఆర్ ట్రెండింగ్, వీఆర్ గ్యాదరింగ్, వీఆర్ గ్రాడ్యుయేటింగ్, వీఆర్ గ్రాటిఫైయింగ్ అండ్ గ్లోరిఫైయింగ్ అండ్ గ్రాటిట్యూయింగ్ అని మేము ఖచ్చితంగా చెప్పగలం. రైట్ సార్, నేతాజీ గారు తిరుపతి నుంచి కాల్ చేశారు. నేతాజీ గారు, హలో. నేతాజీ గారు, వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు, భారత్ యూనివర్సిటీ నుంచి మాట్లాడండి. హలో సార్. సార్ నమస్కారం అండి, మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్, చెప్పండి. ఓకే సార్. సార్, నేను డిగ్రీ బీకామ్ చదువుతున్నాను. ఓకే, అంటే నేను ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది, నేను నెక్స్ట్ లా చేయాలని ఐడియా ఉంది. ఓకే, ఖచ్చితంగా. అంటే లా చేయాలంటే ఎన్ని ఇయర్ అవుతుంది, లాలో ఏదెత్తుకుంటే బాగుంటుంది సార్? లా వచ్చేసి బిఎల్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ లా, ప్లస్ 2 ఇంటర్మీడియట్ మీద అయితే ఎల్ఎల్బి ఉంటుందండి. మీరు లాలో ఇప్పుడు ఎంఎల్ వాటిల్లో స్పెషలైజేషన్ కోర్సు ఉంటాయి, కాబట్టి మీరు నాకు కాల్ చేయండి, మీకు కోర్సుల యొక్క వివరాలు ప్లస్ ఫీ స్ట్రక్చర్ వివరిస్తానండి. రైట్ అండి. అదేవిధంగా కాస్మోపాలిటన్ కల్చర్ గల యూనివర్సిటీని ఏ విధంగా చెప్పగలరు? భారత్ యూనివర్సిటీ వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి ఒక ఎక్కువ మంది విద్యార్థులు భారత్ యూనివర్సిటీలో చదువుతున్నారు. అదేవిధంగా మన సరిహద్దు దేశాలైనటువంటి అది నేపాల్ కానీ, భూటాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, లేకపోతే కజకిస్తాన్ కానీ, మయన్మార్ కానీ, ఇటువంటి మన సరిహద్దు దేశాలు, ఈవెన్ శ్రీలంక నుంచి కూడా చాలామంది విద్యార్థులు భారతదేశంలో చదువుతున్నారు. కాబట్టి మనం సింపుల్గా ఒక విధంగా చెప్పాలంటే, భారత్ యూనివర్సిటీ హ్యాస్ నో క్యాస్ట్, నో క్రీడ్, నో రిలీజియన్, నో రీజియన్, నో డిస్క్రిమినేషన్. దెర్ ఈజ్ ఓన్లీ డిబేట్,
డిస్కషన్ డెసిషన్ డెడికేషన్ డెస్టినేషన్ డిస్ప్యాషన్ డివోషన్ దట్ ఈజ్ ఓన్లీ వన్ దట్ ఈస్ ద ఇండియా వన్ భారత్ యూనివర్సిటీ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ అని మాత్రం మేము ప్రత్యేకంగా చెప్పగలం. రైట్ సార్, భరత్ గారు రేణిగుంట నుంచి కాల్ చేశారు, తీసుకున్నారు. భరత్ గారు, భరత్ గారు, భరత్ గారు, హలో సార్. హలో అండి, వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు, భారత్ యూనివర్సిటీ నుంచి మాట్లాడండి. నా పేరు భరత్ సార్. మాట్లాడండి భరత్ గారు. హ్యాపీ సంక్రాంతి సార్. సేమ్ టు యూ అండి, సార్తో మాట్లాడండి. సార్ భరత్ గారు, హ్యాపీ సంక్రాంతి అండి మొదటగా. సరే సార్, కాలేజ్ ఎక్కడుంది సార్? చెన్నై, చెన్నై క్యాంప్ రోడ్, తాంబ్రం. ఏ కోర్సెస్ సార్ మీరు ప్రొవైడ్ చేసేది? మేము ఇంజనీరింగ్లో వచ్చి. మీకు ఏ కోర్స్ కావాలి? మాకు ఈసీఈ సార్. ఈసీఈ ఉందండి. ఓకే సార, అది ఫీజెస్ అంతా ఎంత సార్? ఫీజెస్ మీకు ఇంటర్మీడియట్లో మీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి పర్సంటేజ్ని బట్టి మీ ఫీజు స్ట్రక్చర్ ఉంటుందండి. మీరు నాకు కాల్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాట్ ఈస్ ది అకాడమియా ఇండస్ట్రీ? ఎస్, అకాడమియా ఇండస్ట్రీ ఇంటర్ఫేస్. అకాడమియా అంటే విద్య, ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు, వీటి మధ్య ఇంటర్ఫేస్ అంటే సమన్వయం పొందటం. అకాడమియా ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అంటే ఫస్ట్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక 12 ప్రాథమికంగా మనం తెలుసుకోవడం, స్టూడెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అది ఇండస్ట్రీస్తో కావచ్చు లేదా కార్పొరేట్స్తో కావచ్చు. తర్వాత ప్రాజెక్ట్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్. తర్వాత అదేవిధంగా మనం తీసుకుంటే ఇండస్ట్రీ విజిట్స్, మనం ఇండస్ట్రీ విజిట్ చేయాలి ప్రతి స్టూడెంట్. భారత్ యూనివర్సిటీలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ మనం కొలాబరేట్ అయినటువంటి ఇండస్ట్రీస్తో వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొంది తర్ఫీదు పొందటం అనేది జరుగుతుంది, దానివల్ల ఎక్కువ ప్లేస్మెంట్ వస్తుంది. అదేవిధంగా సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్, సమ్మర్ ఇంటర్నర్షిప్, అవే కాకుండా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ట్రైనింగ్ ఫర్ ది కార్పొరేట్స్, అకాడమియా కార్పొరేట్ ఇంటర్ఫేస్ లాంటి ట్రైనింగ్లు ఇవ్వటం వల్ల స్టూడెంట్ మ్యాక్సిమం ప్లేస్మెంట్ పొందేదానికి అవకాశం ఉంది. రైట్ సార్, పిడుగురాల నుంచి అజీజ్ గారు కాల్ చేశారు. అజీజ్ గారు, అజీజ్ గారు, అజీజ్ గారు, హలో. అజీజ్ గారు, వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. సార్ నమస్కారం అండి, మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి సార్. చెప్పండి. సార్ సార్ నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ డిగ్రీ సార్, స్టాటిస్టిక్స్. ఓకే, టీవీ చూడదండి, టీవీ చూడకుండా మాట్లాడండి. మీకు ఏం కావాలి, మీరు ఏం జాయిన్ కావాలనుకుంటున్నారు, ఎంబీఏ జాయిన్ కావాలనుకుంటున్నారా? యాక్చువల్గా అదే సార్, ఎంబీఏకి వెళ్దామా, కొంతమంది సార్స్ ఎంబీఏ వద్దురా నేర్చుకుంటారు అవి గవర్నమెంట్ జాబ్స్. ఓకే, అది యాజ్ యూ లైక్ అండి. మా పరంగా అయితే మీరు ఎంబీఏలో స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి భారత్ యూనివర్సిటీలో, మీరు వచ్చి జాయిన్ కావచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే పక్కన ఉండేటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి కాల్ చేయండి సార్, మీకు సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్తారు. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది, స్టే ట్యూన్. University, first self-financing college in Tamil Nadu, started in 1984. 10,000 students educated around world. 305 acres, 89.10 lakh square feet built-up area spread across four campus with state-of-the-art infrastructure facility. Aeronautical, Russian cosmonaut Salis and Sharipov, inaugural aeronautical department selecting 5 best students per year and giving free training in Russia Space Research Lab. Electrical machine shop. A big world-class library, 2,275 books, 638 Indian journals, 1,000 students can study at same time, automobile lab, Bosch training lab, training as online and diesel engine management, Bharat Institute of Law, 6,543 computer with latest 17 configuration and Apple systems, Wi-Fi enabled campus with 1 GB speed, robotics,
3-time world champion in World Robo Cup competition. Best private university, best multi-system university for 2016. According to NRIF ranking, All India 21 ranking, Tamil Nadu 3rd ranking, Chennai 1st ranking for list of top 100 university in India. 100% placement. For admission inquiries, Bharat University, number 170, Agaram Road, Seliyur, East Tambaram, Chennai. రైట్, వెల్కమ్ బ్యాక్. వాట్ ఈస్ ద ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్ భారత్ యూనివర్సిటీ అంటే మీరేం చెప్తారు? భారత్ యూనివర్సిటీ వచ్చేసి ఈ 2018లో అంటే మొన్న రీసెంట్గా రికార్డ్ బ్రేకింగ్ ప్లేస్మెంట్ అండి. 200 కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీస్, అది టీసీఎస్ కానీ, విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ మహేంద్ర అండ్ టాటా, అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్, అంటే భారత్ యూనివర్సిటీ హైయెస్ట్ వచ్చేసి 27 lakh ప్యాకేజ్. విశాల్ బ్యానిక్ అనే వ్యక్తి అమెజాన్లో రిక్రూట్ అయ్యాడు. యావరేజ్గా వచ్చి 2.5 lakh నుంచి 4.5 lakh దాకా ఇయర్లీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్, ఎక్సలెంట్ ఇండస్ట్రీ ఇంటర్ఫేస్, ఎక్సలెంట్ ఇండస్ట్రీ ట్రైనింగ్ అనేది భారత్ యూనివర్సిటీలో ఉంటుంది, జరుగుతుంది. రైట్ సార్, శ్రీనివాస్ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేశారు, ఫోన్ తీసుకుంటా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. రైట్ సార్, వాట్ అబౌట్ లైబ్రరీ సర్వీస్ అంటే? భారత్ యూనివర్సిటీలో వచ్చేసి దరిదాపు 3 lakh పైగా బుక్స్, అదేవిధంగా ఈ బుక్స్ వచ్చేసి దరిదాపు 30,000, తర్వాత జనరల్స్ వచ్చేసి అబౌట్ 200 జనరల్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి లెండింగ్ ప్రాసెస్, కరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్, డేటాబేస్, ఇంటర్నెట్ ఫెసిలిటీ, అదేవిధంగా వచ్చేసి డాక్యుమెంటరీస్, లిజనింగ్ మెటీరియల్ ప్రోగ్రామ్ లాంటి వివిధ రకాలైన అవకాశాలు. లైబ్రరీ అనేది ఎప్పుడు 24 hours స్టూడెంట్కి లైబ్రరీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, అది భారత్ యూనివర్సిటీలో ఉంటే లైబ్రరీ యొక్క విషయం. ఫిలిప్స్ గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. ఫిలిప్స్ గారు, ఫిలిప్స్ గారు, ఫిలిప్స్ గారు, మీ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. హలో ఫిలిప్స్ గారు. సార్ నమస్కారం సార్. హలో సార్, నమస్కారం సార్. ఫిలిప్స్ గారు వినబడుతుంది, మీ సందేహాలు ఏమైనా ఉంటే. ఫిలిప్స్ గారు, హలో, హలో ఫిలిప్స్ గారు, హలో ఫిలిప్స్ గారు. సార్ మీ వాయిస్ వినబడలేదండి. ఫిలిప్స్ గారు చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మా బాబు బీబీఏ జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ అవుతుందండి. అయితే తనకి ఫ్యూచర్ లో కార్పొరేట్ లా చేయించాలనేది నా ఆలోచన సార్. దానికి ఎట్లా మనం ప్రొసీడ్ అయితే బాగుంటది? బీబీఏలో సెకండ్ ఇయర్ నుంచి ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి? ఫర్దర్ గా ఎంబీఏ ఏం చేయాల్సి ఉంటుందండి? కార్పొరేట్ల సార్, నమస్కారం అండి. మొదటగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. దీనికంటే ఒక జాతీయ స్థాయిలో క్లాట్ అనే ఎగ్జామ్ జరుగుతుందండి, కార్పొరేట్ లాకి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్, క్లాట్. ఓకే, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. మాలో బీబీఏ కంటిన్యూ చేయండి, దాని తర్వాత ఎంబీఏలో జాయిన్ కావండి అండి. ఎంబీఏలో జాయిన్ అవ్వచ్చు. బీబీఏ సెకండ్ ఇయర్ లో హెచ్ఆర్ తీసుకోవాలన్నా లేకపోతే ఇంకా ఏమి తీసుకోవాల్సి ఉంటుంది? అది మీ యొక్క ఇంట్రెస్ట్ అండి, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. మేము చెప్తే తీసుకునేది కాదు, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ కాదండి. నేను అనేది దానికి లింక్ అప్ గా మనం కార్పొరేట్ లా చేయాలి కాబట్టి అది ఎట్లా ఉంటది? మార్కెటింగ్, మార్కెటింగ్ అండి. రైట్, రైట్ అండి, రైట్ అండి. శ్రీనివాస్ గారు జంగారెడ్డిగూడెం నుంచి కాల్ చేశారు సార్, ఫోన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, ఏపీ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్. నమస్తే అండి, మాట్లాడండి సార్. మాట్లాడండి. నా ఇంటర్మీడియట్ అయింది సార్ లాస్ట్ ఇయర్ మార్చ్ లో. ఓకే చెప్పండి. నేను అలా బీటెక్ బయోటెక్నాలజీ చేద్దాం అనుకున్నా సార్. మీ యూనివర్సిటీ అవైలబుల్ ఉందా సార్ కోర్సు? ఖచ్చితంగా అండి,
భారత్ యూనివర్సిటీలో బీటెక్ వచ్చేసి చాలా రకాలైన స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, నానోటెక్నాలజీ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, బయోప్రాసెస్ ఇంజనీరింగ్ ఉంది, నానోటెక్నాలజీ ఉంది. ఖచ్చితంగా వెల్కమ్ అండి. మీరు ఖచ్చితంగా భారత్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ కోర్సును జాయిన్ కావచ్చు. దానికి తగ్గ అన్నిటువంటి సౌకర్యాలు భారత్ యూనివర్సిటీలో ఉన్నాయి. రీసెర్చ్ అండ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంటర్మీడియట్ అదండి బేసిస్ ఆన్ ది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ అంటున్నారు కాబట్టి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పర్సంటేజ్ని బట్టి ఉంటుందండి. మీరు నాకు కాల్ చేయండి, మీకు ఫీజుల వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రైట్ సార్. నల్గొండ నుంచి లింగస్వామి గారు కాల్ చేశారు, ఫోన్ తీసుకుందాం. లింగస్వామి గారు, లింగస్వామి గారు, వెంకటేశ్వర గారు మాతో ఉన్నారు, అడ్మిషన్స్ ఇన్ఛార్జ్, మాట్లాడండి. సార్ సార్ నమస్తే. నమస్తే అండి. మీకు మొదటగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చెప్పండి సార్. థ్యాంక్ యూ. ప్రశ్న అడగండి సార్. సార్ నాది రీసెంట్లీ బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే సార్. అది నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే. అది ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అంటారు? అది యాజ్ యూ లైక్ అండి. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఎంబీఏలో. లేదు సార్, నాకు ఎంబీఏ గురించి ఒక క్లారిటీ లేదు. నేను ఇప్పుడు అడ్వైజర్గా చేస్తున్నాను మెకానికల్ ఫీల్డ్లోనే. మెకానికల్? ఎస్ సార్. అంటే నా ఫీల్డ్ సంబంధించి నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫ్యూచర్ లో నాకు నా ఫీల్డ్ లోనే యూజ్ అయ్యేటట్టు. ఓకే. బీటెక్ లో మీరు ఏంటిది బ్రాంచ్ అండి? మెకానికల్ అండి. మెకానికల్? ఓకే. ఎస్ సార్. మార్కెటింగ్ తీసుకోండి, మార్కెటింగ్ తీసుకోండి ఎంబీఏ లో. మార్కెటింగ్ తీసుకోమంటారా సార్? మీ సార్ ఇది ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందన్నారు కదా. ఓకే. అది ఎప్పుడో చెప్పగలరా? అది ఫర్ ఇంజనీరింగ్. అది ఇంజనీరింగ్ మీకు ఐసెట్ ఎలిజిబిలిటీ తీసుకుంటారు అక్కడ. ఇంజనీరింగ్ అయితే అది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు ఇండియన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా. ఏదైనా వివరాలు నంబర్ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ లో సార్ నంబర్ ఉంది. మీరు సార్ నంబర్ కాల్ చేశారంటే సార్ బ్రీఫ్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇక్కడ వచ్చేసి కాల్స్ రావటం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీరు అయితే ఖచ్చితంగా మీకు ఏ కోర్సు కావాలో డైరెక్ట్ నాకు కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క అభిరుచిని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఫోన్ ద్వారా ఖచ్చితంగా అయితే చెప్పలేము. రైట్ సార్. అదేవిధంగా భారత్ యూనివర్సిటీలో హాస్టల్ కానీ విద్యార్థులకు భద్రత విషయం కానీ తీసుకుంటే భద్రత ఏంటి? మనం ఒక విధంగా చెప్పాలంటే భారత్ యూనివర్సిటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ టోటల్ చూసేది మన తెలుగువారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు. ఇతను వచ్చేసి టోటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ హాస్టల్ కానీ సెక్యూరిటీ, సెక్యూరిటీకి సంబంధించి కానీ వ్యవస్థ. అంటే ఇక్కడ విద్యార్థులకి మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత కాబట్టి మనం ఒకటి చెప్పొచ్చండి, పేరెంట్స్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 24 అవర్స్ సీసీ కెమెరా సర్వే లైన్స్ ఉన్నప్పటికీ కూడా యూ షుడ్ ప్రొక్లిమేట్ ఎమాన్సిపేషన్ ఫీర్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని ఎలా చెప్పుకోవచ్చు అంటే మన తెలుగువారి హాస్టల్ని కూడా మెయింటైన్ చేయటం అనేది జరుగుతుంది. మన తెలుగువారి మన ఆంధ్ర ఫుడ్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలిపేయాల్సిన అవసరం ఉంది. ఏ సమయంలో మనకి ఎటువంటి సమస్య వచ్చినా 24 అవర్స్లో మనకి రియాక్ట్ అయ్యే ఒక అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఎటువంటి అభద్రతకు లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. భారత్ యూనివర్సిటీలో 24 అవర్స్ మనకు సర్వీస్ చేయగలిగేటువంటి వ్యక్తులు యూనివర్సిటీలో ఉన్నారు. రైట్ సార్, చాలా ధన్యవాదాలు మీరు స్టూడియోకి వచ్చినందుకు, అదేవిధంగా ప్రేక్షకులకి కెరీర్ గైడెన్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.